నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 డిసెంబర్ నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిసేదసాదనము. ప్రణోదేవీ సరస్వతీ వాజభిర్వాజనీవతీ ధ్యేనామవిత్రియమవతు. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వత్యై నమః. 2020 డిసెంబర్ నెల తులారాశి ఫలితాలు. నవగ్రహాలు కూడా ఎప్పుడు కూడా సంచరిస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఒకచోట కూర్చోవు. కాబట్టి ఆ నవగ్రహాలు కూడా ఏ రాశుల్లో సంచరిస్తూ ఉంటే ఆ సంచార ఫలితములు ప్రతి ఒక్క రాశి మీద పడతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఉదాహరణకి తులారాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. అంటే మిగతా గ్రహముల యొక్క రాశి, అసలు తులారాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, మిగతా రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహముల యొక్క సంచారం తులారాశి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని తెలుసుకుని దానికి అది అనుకూలమైన సంతోషమే, అననుకూలమైనప్పటికీ కూడా దానికి తగినటువంటి యొక్క మనం దైవశక్తి సంపన్న పెంపొందించుకోవడానికి మనం కూడా ఎటువంటి జాగ్రత్తలు ఆహార విహారాదుల పట్ల మనం ఉండాలి అని తెలియజెప్పేటువంటి యొక్క శాస్త్రం ఈ యొక్క రాశి ఫలితముల యొక్క జ్యోతిశాస్త్రం. అందుకు వచ్చింది ఈ యొక్క ఈ జ్యోతిశాస్త్రంలో రాశి ఫలితముల యొక్క కార్యక్రమం. అది పుట్టినప్పుడు కార్యక్రమం, పుట్టినప్పుడు అన్ని లెక్కలు వేసుకుని చెప్పేటువంటిది ఒక పద్ధతి, ప్రతి నెల కూడా సంవత్సరం ఫలితాలన్నీ కూడా చెప్పేటువంటిది ఒకటి, ప్రతి నెల కూడా చెప్పేటువంటిది ఒకటి ఉంటుంది. ఇలా అనేక విధాలుగా దాన్ని చెప్తూ ఉంటారు. అంతే తప్ప భయభ్రాంతం చేసి మిమ్మల్ని భయాందోళనకి గురి చేసి దాని వలన ఏదైనా దీన్ని కమర్షియల్గా మారుద్దాం అనేటువంటి యొక్క దురుద్దేశంతో చెప్పేటువంటి యొక్కది రాశి ఫలితములు కాదు అని మనం చేస్తూ మనం తులారాశికి ఇప్పుడు ఈ గ్రహముల యొక్క సంచారం ఎలా ఉన్నది అని తెలుసుకుందాం. గురువుగారు, గురువు యొక్క సంచారం తులారాశి మీద ఎలా ఉంటుంది? అసలు తులారాశికి గురువుగారు ఏ స్థానం వాడవుతాడు? తులారాశికి గురువుగారు ధనుర్రాశి, మీనరాశి, ఈ రెంటికి కూడా అధిపతి కదా. కనుక తులారాశి వాళ్ళకి ఏమవుతాడు గురువు? మూడవ రాశి, ఆరవ రాశి అవుతాడు. అంటే విక్రమస్థానాధిపతి, ఆరు అంటే షష్ఠాధిపతి అవుతాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మొన్న నవంబర్ 20వ తారీఖు నుంచి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశి ఇప్పుడు తులారాశికి ఏమవుతుందండి? నాలుగవ రాశి అవుతుంది. అంటే నాలుగవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశి గురువు గారికి మకర రాశి నీచ రాశి కాబట్టి నీచబడ్డాడు. అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు నీచరాశితోటి. మరి ఇప్పుడు ఏదైనా ఏ విధమైనటువంటి యొక్క విశేషాలు మనకి ఇస్తాడని ఆయన చెప్పుకోవాలి నీచబడినటువంటి యొక్క గురువు గారు? ఎక్కువగా ఫలితాలు ఇవ్వలేడు అని మాత్రమే మనం ఇలా చూడంగా అని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు అంతవరకైనా ఇంకా ఏదైనా విశేషాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎలా చెప్తామంటే గురువుగారు అక్కడ మకర రాశిలో ఇప్పటికీ శని సంచారం చేస్తూ ఉన్నారు. తులారాశికి మకర రాశి చతుర్థం అన్నాం కదా, చతుర్థాధిపతి అయినటువంటి యొక్క శని చతుర్థంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ రాశి ఏ యొక్క స్థానానికి అధిపతి అయినటువంటి వాడు ఆ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పని శాస్త్రం. కాబట్టి ఈ శని అక్కడ
నాలుగు వాడు నాలుగు నాలుగులో సంచారం చేస్తూ ఉంటే మంచి ఫలితంగానే ఇస్తాడు. అందుకని తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అండి అని చెప్పని చాలామంది భయపడుతూ ఉంటారు. అది ఏదో చాలా కష్టాలు మీద పడిపోతాయని చెప్పనని, 2.5 సంవత్సరాలు అక్కడే ఉంటాడని, వాడు చాలా ఇబ్బంది పెడతాడని, పీల్చి విప్పి చేసి మన్ను చేసి ఎర్రమన్ను చేస్తాడని, ఇట్టా అనేక రకాలైనటువంటివి ఉంటాయి. అవన్నీ చాలా కోణాల్లో ఆలోచన చేసుకున్న తర్వాత కానీ ఒకనా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. అర్ధాష్టమశని దోషం ఇప్పుడు వర్తించదు తులారాశి వాళ్ళకి. ఆ నాలుగవ రాశికి అధిపతైన నాలుగో స్థానానికి అధిపతైనటువంటి వాడు నాలుగో స్థానంలోనే సంచరిస్తున్నాడు. ఇంకా మీ భయం ఏంది? ఇంకా అర్ధాష్టమశని దోషమే ఉంది అక్కడ, కాదు దోషం లేదు. కానీ తులారాశి వారికి శుభవార్త ఏంటంటే మేము ఏమన్నా అర్ధాష్టమశని దోషము వర్తించదు. పైగా ఆ శనితోటి కూడుకొని గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది. కనుక తులారాశి వారికి గురువు మంచి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు అని మనం చెప్పుకోవాలి. చూసారా ఎటువంటి ఫలితాలు వచ్చినాయి ఎప్పుడు మనకి. కనుక తులారాశి వారికి మంచి యోగం రాజయోగంగా ఉంటుంది డిసెంబర్ నెల అంతా కూడాను అని చెప్పుకోవచ్చు. శని సంగతి ఇప్పుడే చెప్పాం. అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు, లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉండేవాడు అర్ధాష్టమ శనిలో ఉండేటువంటి వాడు ఏమిటి సార్ మీరు చెప్పేది, ఏం మాకు ఉపయోగపడతాడు అని చెప్పనంటే, ఇందాక చెప్పినట్టుగానే నాలుగో వాడు నాలుగింటో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి యోగము. పైగా గురువుగారికి కూడా నీచానికి భంగం కలిగించాడు, రాజయోగాన్ని పట్టించాడు తులారాశి వాళ్ళకి. అర్ధాష్టమ శని దోషం లేకపోగా రాజయోగం కలిగింది గురు శనుల మూలంగాను అని మనం చెప్పుకోవాలి. చూసారు ఎంత విశేషంగా ఉన్నదో ఈ యొక్క ఫలితాలు. నాలుగు ఐదు వాడు శని, నాలుగు ఐదు స్థానాలకు అధిపతైనటువంటి యొక్క శని నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని దోషం లేదు. రాహు యొక్క సంచారం ఎలా ఉంటుంది? రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తారండి? వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశి రాహుకి ఉచ్చరాశి, ఉచ్చరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే తులారాశికి వృషభ రాశి ఏమవుతుందండి? అష్టమ రాశి. అష్టమంలో రాహువు సంచారం చేస్తూ ఉన్నాడు. అది న్యాచురల్గా చెప్పాలంటే అంత అనుకూలమైనటువంటి యొక్క సంచారము కాదు అని చెప్పాలి. మామూలుగా చూడంగానే చెప్పాలి అని చెప్పనంటే అంత అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పాలి. అయితే దాన్నే ఖాయం చేద్దామంటే కాదు, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అది చెప్పుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ చేసుకుందాం మనం ఈ రాహు గురించి. ఇప్పుడు అక్కడ రాహువు అనుమతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మనకి పెద్దగా ఆశించే అవసరం లేదు ఫలితాలు ఇస్తాడు అని చెప్పనని. అయితే ఇంకొక రెండు విశేషాలు ఉన్నాయి అక్కడ. రాహువు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు, రాహువుకి వృషభరాశి ఉచ్చ కాబట్టి ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వాలి. 8 సంచారం పక్కన పెట్టేయండి. ఇంకోటి రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి రైతమూర్తిగా సంచారం చేసేటువంటి వాడు ఒరిజినల్గా మూర్తిమంతం ప్రకారం మంచి ఫలితాలను ఇస్తాడు. మూర్తిమంతం ప్రకారం రైతమూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వాలి. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వాలి. కాబట్టి మొత్తం మీద చూస్తే కనుక మంచి ఫలితాలని ఇస్తాడు ఈ డిసెంబర్ నెలలో కూడా రాహువు అని చెప్పాలి. కాబట్టి అంతకైతే ఏదైనా జాయింట్ పెయిన్స్ అవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా కాస్త నయం అవుతాయి వీరికి. మిగతా స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు ఉంటాయి, ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఇట్లాంటివన్నీ కూడా ధరించారు, ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. తర్వాత అంతకితం కొద్దిగా 8:30 దాకా కూడా పడుకుని లేచేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా కాస్త 6:30 ఆ ప్రాంతాలకి లేచి వాళ్ళ యొక్క కార్యక్రమాలు పనులు చేసుకునేటువంటి యొక్క స్థితిలోకి వస్తారని కూడా మనం చెప్పగలం. అంటే ఆ బద్ధకం అనేటువంటిది రాహు వల్ల కలుగుతుంది. పాపం అలారం పెట్టుకుంటారు, లేద్దామని అనుకుంటూ ఉంటారు. ఈ అలారం మోగిన తర్వాత ఇప్పుడేం లేస్తానులే అని చెప్పి దాన్ని నొక్కే చేసి మళ్ళీ పడుకుంటారు. ఈ రాహు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి
అలారం మోగంగానే కాస్త ఒక 5-10 నిమిషాల్లోనైనా తీసుకుని మనం లేవాలి లేద్దామని అనుకున్నాం, మనం ఒక పట్టుదల పట్టుకున్నాం, ఒక దీక్షను టేకప్ చేసామని చెప్పనని వెంటనే లేస్తారు. అంటే ఆ బంధకాన్ని తొలగిస్తుంటారు. రాహు యొక్క అనుకూల మూర్తివంతంతో ఆయన యొక్క ఉచ్చస్థితితోటి కేతువు యొక్క సంచారం ఎలా ఉంది? కేతువు ఇప్పుడు సంచారం ఎక్కడ చేస్తున్నాడండి? కేతువు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి తులారాశికి వృశ్చిక రాశి ఏమవుతుంది? 2వ రాశి అవుతుంది. అంటే ద్వితీయమందు ఉచ్చస్థితిలో ఎలా సంచారం చేస్తున్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇందాక రాహుకు చెప్పినటువంటి విశేషంగానే ఇక్కడ అలాగే చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే రాహు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు, కొంత ఇచ్చేటువంటి ఫలితాల్లో తగ్గుతుంది. కానీ ఇక్కడ కేతువు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ రెండింటి ఉన్నాడు. రెండేమిటి? 2 ధనస్థానం, వాక్స్థానం, విద్యాస్థానం. ఈ 3 కూడా అద్భుతంగా ఇస్తాడు కేతువు తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలంతా కూడాను. అంటే ధనాదాయం బాగుంటుంది. 2 ధనస్థానం అన్నాక ధనాదాయం బాగా ఉంటుంది. అట్లాగే మంచి పట్టుదలతోటి అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి విద్య బాగా వస్తుంది, మంచి వాక్కు మాట తీరు బాగా ఉంటుంది. దానివలన మాట తీరు ఎప్పుడైతే బాగా ఉంటుందో కార్యక్రమాలు కూడా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందండి అని చెప్పని అంటారు. అందువల్ల మాట తీరుతో అంతకితం కొన్ని పనులు చెడగొట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఆ మాట తీరు వలన ఆ పనులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చక్కగా సౌమ్యంగా మాట్లాడుకుని పనులన్నీ కూడా చేసుకోగలుగుతారు. అంటే అంతకితం అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క పనులన్నీ కూడా మీ మంచి మాట తీరుతోటి పరిష్కారం అవుతాయి అని చెప్పాలి. ఇప్పుడు గురువు గారు శని, రాహు, కేతు 3 గ్రహాలు చెప్పాను, 4 గ్రహాలు చెప్పాను. ఇప్పుడు 5వది రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది? అంటే ఫస్ట్ హాఫ్ 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు అంటే అసలు ఈ రవి ఎవరయ్యా తులారాశి వాళ్ళకి? అంటే లాభాధిపతి. లాభాధిపతి ధనస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, విద్యాస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. లాభస్థానంలో సంచారం చేసి లాభాన్ని ఇస్తాడు. ఏమిటి ఆయన ఇచ్చే లాభం అని చెప్పినానంటే ఆరోగ్యం, మహాభాగ్యం. అన్ని భాగ్యాల్లోకి గొప్పది ఆరోగ్య భాగ్యం, ఆరోగ్యాన్ని ఇస్తాడు. విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యనిస్తాడు, అలాగే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనాదాయాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు 16 తర్వాత నుంచి ధనురాశిలో ప్రవేశం చేస్తాడు. అంటే 3 సంచారం చేస్తాడు. గోచార రవి తృతీయంలో కనుక సంచారం చేసినట్టయితే సంపదలు ఇస్తాడు అని చెప్పాలని శాస్త్రవచనం. కనుక ఈ 16 తర్వాత నుంచి కూడా మంచి సంపద, అంటే ఆరోగ్య సంపద, ఇంకా మిగిలినటువంటి ఉద్యోగ విషయాలు వాటిల్లో కూడా ఉన్నత స్థితిని ఇస్తాడు. నిరుద్యోగులకి ఉద్యోగానికి వచ్చేటువంటి యొక్క సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగులకి మంచి ప్రమోషన్లు అవి వస్తాయి. పై అధికారుల యొక్క మన్ననల్ని పొందగలుగుతారు వాళ్ళు. ఇవన్నీ కూడా రవి యొక్క విశేషాలు. రవి 1 నుంచి 15 వరకు కూడా చాలా బాగా ఉన్నది, 16 తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంది. కాబట్టి ఓవరాల్గా మొత్తం మీద రవి లాభాధిపతి అయినటువంటి యొక్క రవి సంచారం అద్భుతంగా ఉన్నది తులారాశి వాళ్ళకి. కుజుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది? కుజ సంచారం ఇప్పుడు 1 నుంచి 24వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 6 సంచారం చేస్తూ ఉన్నాడు. అసలు ఈ కుజుడు ఏమవుతాడు? ఈ తులారాశి వాళ్ళకి 2-7 అవుతాడు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 6 సంచారం చేస్తూ ఉన్నాడు, మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ధనలాభం బాగా ఉంటుందని శాస్త్రం. కుజుడు గోచార గురుడు 6 సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది. దాన్ని మనం తెచ్చుకోవాలి ఇక్కడికి. కాబట్టి కుజుడు యొక్క సంచారం చాలా బాగా ఉన్నది, అనుకూలంగా ఉంది. ఎంతవరకు? 1 నుంచి 24వ తారీఖు ఆల్మోస్ట్ ఆల్ నెల, మనకి చివరి వారం తప్ప మిగతా 3 వారాలు కూడా చాలా బాగా ఉంది. ఇక 25 తర్వాత నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆయన. మేషరాశికి ఆయన స్వరాశి అది.
మేషరాశికి అధిపతి కుజుడు. కాబట్టి అది స్వక్షేత్రంలో సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు, చాలా బాగా ఉంటుంది. 24వ తారీఖు తర్వాత వస్తాడు కాబట్టి జనవరి నెలలో మనం చెప్పుకునేటప్పుడు కుజ సంచార విశేషాలు ఇంకా విశేషంగా చెప్పుకుందాం. ఇంతవరకు మనకి బాగానే ఉన్నది కాబట్టి కుజ సంచారం మొత్తం మీద నెలంతా కూడా బాగానే ఉంది. శుక్రగ్రహ సంచారం ఎలా ఉన్నది అంటే 1 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్ వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అసలు శుక్రుడు ఎవరయ్యా అంటే మీ తులారాశికి అధిపతి ప్లస్ అష్టమస్థానాధిపతి అంటే వృషభ రాశికి కూడా అధిపతి, ఆయనే అధిపతి. ఈ రెండు ఇప్పుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. 1 నుంచి 10వ తేదీ వరకు కూడా, డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా శుక్రగ్రహం మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మీకు. శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది. 11 తర్వాత నుంచి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే రెండింటి సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు, పూర్తి శుభుడు అని చెప్పని శాస్త్రం చెప్పింది. కాబట్టి శుక్రగ్రహ సంచారం 1 నుంచి 10, 11 నుంచి నెలాఖరు వరకు కూడా తులా వృశ్చిక రాశుల్లో పూర్తి శుభుడుగా ఉన్నాడు. అనుకూలమైనటువంటి యొక్క సంచారం శుక్రుడిది. బుధ సంచారం ఎలా ఉంది? బుధుడి యొక్క సంచారం 1 నుంచి 17 వరకు కూడా వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అసలు బుధుడు ఏమవుతాడు ఈ తులారాశి వాళ్ళకి? వ్యయాధిపతి. 12 కన్యారాశికి అధిపతి కదా, అంటే 12. అలాగే 9 అంటే మీకు అది మిథున రాశి, 9వ రాశివాడు. 12, 9 1 నుంచి 17 తారీఖు వరకు కూడా వృశ్చికంలో 2 లాభాన్ని ఇస్తాడని చెప్పని శాస్త్రవచనం. అంటే గోచార బుధుడు 2 కనుక సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం కాబట్టి లాభాన్ని ఇస్తాడు. అలాగే 17 ఉదయం 11:38 బుధుడు ధనుర్రాశిలో ప్రవేశం చేస్తాడు. కాబట్టి అది 3 కాబట్టి విక్రమస్థానంలో ఉంటాడు, శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి ఓవరాల్గా బుధుడు యొక్క ఇది బాగుంటుంది. శుభవ్యయం చేయిస్తాడు అంటే ఆదాయం కూడా ఉంటుంది కదండి. వీళ్ళు ఆదాయం లేకుండా ఏం చేస్తాడు? తర్వాత ఇంట్లో గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అని చెప్పిన అర్థం. తర్వాత విద్యార్థులకి ఈ యొక్క గురువు యొక్క సంచారం మూలంగా బాగానే ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులకి కూడా శని సంచారం మూలంగా, గురు సంచారం మూలంగా పర్వాలేదు, వ్యాపారాలు బాగానే ఉంటాయి. ఉద్యోగస్తులకి బాగుంటుందని ఇందాక రవి సంచారం గురించి చెప్పుకున్నాము. అలాగే స్త్రీలకి చాలా అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి స్త్రీలందరికీ కూడా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటారు. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుందా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మాటే చలామణి అవుతూ ఉంటుంది. సంఘంలో మంచి గౌరవాదులు పొందుతారు. ఇలాంటివన్నీ కూడా స్త్రీలకి, కళాకారులకి, సినిమా రంగంలో ఉండేటువంటి యొక్క యాక్టర్లు కానివ్వండి, లేకపోతే టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మంచి శుభయోగంగా ఉంటుంది శుక్రుడు యొక్క సంచారం మూలంగా. ఎందుకంటే ఫైన్ ఆర్ట్స్ అన్నీ కూడా శుక్రుడే. సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, నాటక రంగం కానివ్వండి, సాహిత్య రంగం, వీళ్ళన్నింటికీ కూడా అధిపతి శుక్రుడు. శుక్రుడు చాలా బాగా ఉన్నాడు కనుక ఈ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా శుభయోగంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, కళాకారులకి, స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా శుక్రుడు బుధుడు వీళ్ళిద్దరి యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి బాగా ఉంటుంది. న్యాయవాదులకి, డాక్టర్లకి, వీళ్ళకి కూడా బాగానే ఉంటుంది. మాసాధిపతులు అంటే ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని మాసాధిపతులు ఉంటారు. ఒక్కొక్క నక్షత్రానికి ఆ నెలకి ఒక మాసాధిపతి ఉంటాడు, ఒక గ్రహం. ఇప్పుడు చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడైతే మాసాధిపతి 1 నుంచి 16వ తారీఖు వరకు రాహు, 17 నుంచి చివరి దాకా శుక్రుడు మాసాధిపతి. ఇప్పుడు రాహువు కొద్దిగా కాస్త అననుకూలత గ్రహం కనుక రాహువుకి దుర్గా స్తోత్రం చదువుకోండి, లేదా దుర్గా దేవి కోసం కీలకం, నర్గడ ఇవన్నీ చక్కగా మీకు యూట్యూబ్లో పెట్టుకుంటే వస్తాయి, వినండి కనీసం. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, 33 శ్లోకాలు ఉంటాయి చక్కగా. ఆ శంకరాచార్యులు వారు మనకి వారు ఇచ్చినటువంటి యొక్క ఆ భిక్ష అన్నమాట మనం వారిని కోరాం. అది వారు మనల్ని కటాక్షించారు 33 శ్లోకాలతోటి. అది వినండి, చదువుకోండి చక్కగా.
17 నుంచి శుక్రుడు బాగా ఉన్నాడు, లక్ష్మీకాళ అష్టోత్రం చదువుకోండి చాలు. ఈ మూడు దుర్గా స్తోత్రాలు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, శుక్రుడికి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి, బాగుంటుంది. స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి 1 నుంచి 16 వరకు కేతువు మాసాధిపతి, 17 తర్వాత రవి మాసాధిపతి. వీరు దుర్గా స్తోత్రం చదువుకోండి తప్పకుండా, దుర్గ సంబంధమైనటువంటి యొక్క స్తోత్రాలన్నీ స్తోత్రములన్నీ కూడా చదువుకోండి. అలాగే సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆదిత్యోదయ స్తోత్రం కానీ, సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ, ఓం సూర్యాయ నమః అని 21 పర్యాయం నుంచి 108 పర్యాయములు మీ ఇష్టం ఎంతైనా సరే మీ సమయాన్ని బట్టి చేసుకోండి. అలాగే ఇది మీ స్వాతి నక్షత్రం వారికి మనం చెప్పేది. విశాఖ నక్షత్రం వారికి 1 నుంచి 16 వరకు కూడా శని వీరికి అధిపతిగా ఉంటాడు, 17 నుంచి రాహు అధిపతిగా ఉంటాడు. కనుక ఈ విశాఖ నక్షత్రం వారికి శని అంటే కాస్త ఆలస్యంగా పనులు జరుగుతుంటాయి, పనులు మొత్తం జరుగుతాయి కానీ ఆలస్యంగా జరుగుతాయి. తర్వాత 17 నుంచి రాహు చేస్తాడు, ఆ రాహు కూడా మనకి కొన్ని ఈ కాళ్ళు నొప్పులు అవి అనారోగ్యం, స్త్రీలకేమో కాస్త ఋతుక్రమంలో అనారోగ్యం, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి 17 తర్వాత నుంచి. కనుక మీరేం చేస్తారంటే దుర్గా స్తోత్రాలన్నీ కూడా చదువుకోండి, అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తుం నమామి శనీశ్వరం, అది 21 పర్యాయం చదువుకోండి. అలాగే గురుస్తోత్రం చదువుకోండి, గురుస్తోత్రం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం, అది తం నమామి బృహస్పతి అని నవగ్రహ స్తోత్రాల్లో గురుస్తోత్రం తీసుకుని 21 పర్యాయం చదువుకోండి. శని స్తోత్రం నవగ్రహాల్లో శని స్తోత్రాలను తీసుకుని 21 పర్యాయం చదువుకోండి. రాహుకి దుర్గా స్తోత్రాలు మీ ఇష్టం ఏదైనా చదువుకోండి. దుర్గా కవచం ఉంది, దేవి కవచం, దేవి కీలకం, దేవి అర్గళ ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, పుస్తకాలు కూడా విడిగా ఉన్నాయి, చక్కగా చదువుకోండి. అన్నీ శుభంగా జరిగితే తులారాశి వారికి ఏది నాటి శని దోషం వర్తించదు అని మాత్రం మళ్ళొకమారు మనం చేస్తూ ఉన్నా. ఈ తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ పరిణామాలు అన్నీ కూడా, శుభ ఫలితాలు అన్నీ కూడా సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.